హైదరాబాద్లో ఉన్నాం, అదే పల్లెటూరుకి వెళ్ళామనుకుంటే నాకు దగ్గర ఉందనుకుంటే నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర డబ్బులు ఉంటే లేదా 10 మంది వేరే వాళ్ళు చూస్తారని చెప్పేసి వేరే కంపారిజన్ ఉపయోగించండి, వేరే వాళ్ళు ఏమని అంటారేమని. అదేం వేరే వాళ్ళ దగ్గర కంపారిజన్ లేదు, నా దగ్గర అందుబాటులో ఏమి ఫెసిలిటీస్ లేవు, ఏం చేస్తాను? అక్కడ ఉన్న ఆర్గానిక్గా ఏమైనా దొరుకుతాయో, నేచురల్గా ఏమైనా దొరుకుతాయో వాటిని వాడతాయి. ఇంతకు ముందు వాడేవాళ్ళు కదా, వాటికి తగ్గాయి కదా. ఆర్గానిక్ వాడితే ఏమవుతుంది అక్కడ? ఒకవేళ నీకు బెనిఫిట్ తీసుకున్నా నీకు లాస్ అయితే కనిపించదు, దానివల్ల నీకు ఏ ఎఫెక్ట్ దొరకదు. ఏంది మనం అక్కడ ఉన్న ప్రజెంట్ ప్రజ్ఞ నిన్న పల్లెటూరులో ఉన్నాం అనుకోండి, నాకు ఏదైనా చిన్న డబ్బు తెలియదు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ ఫర్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకుంటే అక్కడ ఉన్న ఏదైతే నాకు అందుబాటులో ఉంటే రిసోర్సెస్ వాటిని యూజ్ చేసుకొని నేను వాడతాను. కానీ నేను అక్కడ వెళ్ళను, ఎందుకంటే అక్కడ నాకు ఎకనామికల్గా ప్రాబ్లం అవుతుంది. ఎకనామికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థాట్ వచ్చేదంటే ఎకనామికల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను వెళ్ళను. సో నేను దగ్గరలో ఉన్న సోర్సెస్ ఏమున్నాయో అది యూజ్ చేసుకొని వాడతాను. సో అటువంటి చాలా ఉన్నాయి, ఎందుకంటే పూర్వ ఇండియా అనేదే ఎక్కువగా రిసోర్సెస్ ఉన్నది, రిసోర్సెస్ వాడుకుంటే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాం. ఇండియాలో డెవలప్ చేయాలని చెప్తున్నాను మేడం, అట్లాంటివన్నీ డెవలప్ చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. కొంచెం ఈ రోజుల్లో ఏమైపోయింది, అది కూడా కమర్షియల్ అయిపోయింది, ఎవరు నేర్పిస్తారో దాన్ని కూడా చూపిస్తుంటారు. ప్రతిరోజు అంత కమర్షియల్ మేడం, ఈ రోజుల్లో ఫ్రీగా చెప్పేయడం అనేది ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది జిమ్ కి వెళ్తారు, హెల్త్ కాన్షియస్ గా ఉంటారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు హార్ట్ అటాక్ కి ఫేస్ అయ్యారు. ఇప్పుడు ఎంతో మంది లాస్ట్ ఇయర్ హీరోస్ వాళ్ళందరూ బాగా హెల్తీగా ఉన్నారు, మంచి ఫుడ్ తీసుకున్నారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు. అది ఎక్స్ట్రా అంటే మేడం మనం తీసుకునే ఫుడ్, జిమ్ ఇట్లాంటివన్నీ చేస్తూ అది పర్పస్ గురించి. ఇప్పుడు నాకు టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే ఏదో దాని ఉంటారు మసాలా ఇవన్నీ వాడి పెడతారు, అది ఆ ఫుడ్కి మాత్రమే హెల్ప్ అయింది. ఈ రోజుల్లో ప్రజలు అనేవాళ్ళు మనుషులు అనేవాళ్ళు ఎట్లా ఉన్నారంటే లాంగ్ టర్మ్ లైఫ్ కన్నా ఆలోచించట్లేదు. సార్ షార్ట్ టర్మ్ ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను హ్యాపీ అయిపోయినానా అనే కాన్సెప్ట్ మీద బతుకుతున్నారు. కాబట్టి సమాజం కూడా అట్లానే పోతుంది. ఈరోజు నాకు రేపు అవ్వమవుతుందని ఎవరు ఆలోచించట్లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్నానని దాని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి సమాజం అట్లానే అవుతుంది. ఎవరు స్వార్థపరులు వాళ్ళు అవడం వల్ల మెడికల్ సెక్టర్ లో కూడా కరప్షన్ చాలా ఎక్కువ. వీళ్ళకి ఎలక్షన్స్ ఉంటున్నారు, వాళ్ళు డబ్బులు కావాలనుకుంటే వాళ్ళు ఫండ్స్ లా ఇస్తుంటారు. అన్ని కార్పొరేషన్ మనీ ఇస్ గ్రేటర్ దెన్ హెల్త్ అంటారా? మనీ హెల్త్ ఇస్ గ్రేటర్ దెన్ మనీ అని చెప్తారు. మోస్ట్ క్రిటికల్ థింగ్ ఇన్ ద సొసైటీ, కంపారిజన్ ఎక్కువైపోయి ఇట్లా జీవితం ఎట్లా వస్తుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ బిల్స్ ని కొంచెం లిమిటెడ్ చేయాలా, లేకపోతే ఇలానే ఉంటే బిల్స్ ఎక్కువ? ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పట్లేదు మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ అని చెప్పినా అని వాళ్ళు కూడా సరైన ఇప్పుడు 1000 ఎంతో నీకు డిసీజ్ చూస్తే నీకు హాస్పిటల్ చేస్తే గవర్నమెంట్ అంతా చేస్తుంది అన్నారు. ఎక్కడ అవుతుంది అంట, ఎక్కడ అది అవ్వట్లేదు కదా, అంటే అది దాన్ని సక్సెస్ చేయట్లేదు కదా హాస్పిటల్లో. నాకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, బట్ అక్కడ ఏం పెట్టినా నాకు బిల్ ఇవ్వట్లేదు, నేను చేయట్లేదు అని చెప్తున్నాను. అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సరిగ్గా, అది ఇంప్లిమెంట్ అయితే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ వేస్తుంది కదా, ఆ స్కీమ్స్ అనేది ఓన్లీ పబ్లిష్ అవ్వడానికి షో చేయడానికి మాత్రం అవుతుంది, అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు చాలా మంది, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అది యూజ్ చేసే అది ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, యూజ్ చేయడం వాళ్ళకి యూజ్ అవుతుంది. పర్సనల్లో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి, మీరు ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా పెద్ద సో మీరు మిడిల్ క్లాస్ నుంచి, సో వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్, అంటే మీరు ఎలా హెల్త్ అనేది ఏంటి అంటే అది కంట్రోల్ బై గవర్నమెంట్ వాళ్ళు చేయాలి మేడం, వాళ్ళకి అటువంటి మోటివేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళే. అంటే అందరూ ఉండరు, కొంతమంది వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ వాటిని ఈ టీవీ ఛానల్స్ అట్లా ఇట్లాంటి సోషల్ మీడియా అట్లాంటివి అనేవి ప్రమోట్ చేయాలి. బట్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళ వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నారు, కాబట్టి అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదని నా యొక్క ఫీలింగ్.
గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా ఈసారి? ఇంప్రూవ్మెంట్ చేయాలని వాళ్ళు మనసుకు అనిపించాలి మేడం. నేను అలాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్తాను, వాళ్ళు అనుకోవాలి. ఎవరైనా సాటిస్ఫాక్షన్గా ఉండాలి నేను నిద్రపోవాలనుకోండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఆకలి వేసిన 10 రూపాయలు దొంగదనం తిన్నానంటే నాకు నైట్ టైం ఏమనిపిస్తుంది? అనవసరంగా దొంగదనం చేసి తిన్నాను, నాకేం ఆకలి తీరింది అనిపిస్తుంది? నేను కష్టపడి తింటే లేకపోతే నేను నార్మల్గా నా స్వతంత్రమైన సంపాదించి తిన్నాను కాబట్టి నాకు హ్యాపీగా ఉంది అంటే వాళ్ళు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ దేర్ ఫీల్ దేర్ సెల్ఫ్ యాజ్ అనే సాటిస్ఫై అయితే మాత్రం వాళ్ళు బాగుంటారు మేడం. సాటిస్ఫై అవ్పోతే ఎట్లా వాళ్ళు తెలుస్తుంది మేడం, మీరు తప్పు చేశానా ఒప్పు చేశానో నాకు నాకు తెలుస్తుంది మేడం. నేను ఒప్పు చేశానని నాకు అనిపించి నా సాటిస్ఫై చేసిన నాకు అనిపిస్తే హ్యాపీగా ఉంటుంది మేడం. లైఫ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. Thank you.